flashback. Sir? Enna avuga? Varode marla. ఇది ఇన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. వెళ్ళిపోతావు. వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు. అమ్మాయికుడు చెప్పావు, ఏం చెప్పావు, కానీ ముఖం అయితే చూస్తావు. అంటే అది ఇగో మమ్మీ పిలుస్తుంది, పో నడు. వెరీ హ్యాపీ, చాలా బాగా షాక్ అయ్యారు. మొత్తానికైతే పప్పిని కొనుక్కొచ్చేసాను. సహృద కోసం కొనుక్కు రావాల్సి వచ్చింది. మీ అందరి కోరిక మేరకి, సహృద కోరిక మేరకి నీకే ఇది గిఫ్ట్. అవునా? నిజమా? నీ సబ్స్క్రైబర్స్ అందరు నిన్న నైట్ వరకు, నీ ఫ్యాన్స్ అందరు కామెంట్ చేశారని చెప్పాను కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నువ్వు అడిగావు, నీకు ఇష్టమని కొనుక్కొచ్చాను. మీ వల్లే కదా నాకు మా మమ్మీ పెట్టుకొని ఇచ్చారు. సో లవ్ యూ గైస్. మనం ఇంటికి వచ్చేసినాం, మన ఏరియాలో ఉన్నాం. ఇంకా చెప్పాం ఇంకా దానికి అన్నీ తెలుసు. దా దిగు మెల్లగా. అరే ఆగు మమ్మీ, నేను దీంతో ఆడుకుంటున్నా. మొదలెట్టావా? ఇది కార్లో వచ్చినప్పుడు ఇది పడుకుంది. ఫ్లాష్ బ్యాక్. ఐపీఎల్ అయితే స్టార్ట్ అయింది. మన ఒపీనియన్ బట్టి దీంట్లో మనం మనీ అనేది వినవచ్చు. లోటస్ 365.inలో దీంట్లో అయితే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు, టాస్ ఎవరు విన్ అవుతారు, ఇలాంటివి 50+ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనం మంచి మంచి ప్రైజెస్ వినవచ్చు. మీరు కనుక లోటస్ 365కి రిజిస్టర్ అయితే మీకు 365 రూపీస్ బోనస్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 24 అవర్స్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ యాప్ని దాదాపు 10 మిలియన్స్ పీపుల్స్ యూజ్ చేస్తున్నారు. ఇందులో 200+ క్వశ్చన్స్ ఉంటాయి. దీని బ్రాండ్ అంబాసిడర్స్ వచ్చేసి నవాజుద్దీన్ సిద్దికి, ఊర్వశి రౌటెలా, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి అండ్ నేహా శర్మ, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ని ఓపెన్ చేసి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లోటస్ 365 యాప్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఇంటికి వచ్చేసింది. మళ్ళా ఇంకో మన ఇంటికి వచ్చేసినాం, ఓకేనా? మీకు చిన్నగా ఉన్నప్పుడు చూపించా కదా, ఇది ఇప్పుడు పెద్దగా అయిపోయింది. చాలా రోజులు అవుతుంది దీన్ని చూసి. ఇది ఇన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. నేను అసలు పంపియాను, అసలే ఆల్వేస్ వచ్చినాయి. చాలా రోజులు అవుతుంది దీంతో ఆడుకొని నేను పంపిను. అమ్మ నేను పంపినమ్మ, నాకు తెలీదు. వదిలేసి వెళ్ళిపోతావు నన్ను. వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు. అమ్మాయికుడు చెప్పావు, ఏం చెప్పావు, కానీ ముఖం అయితే చూస్తావు. అంటే అది ఫ్రూటీ. ఫ్రూటీ ఇగో మమ్మీ పిలుస్తుంది, పో నడు. దాన్ని ఎలా పిలిచింది? నిన్ను. వెరీ హ్యాపీ, చాలా బాగా షాక్ అయ్యారు. అమ్మ ఒక్క 2 మినిట్స్. నీకు నచ్చలేదా? ఐరన్ లేదని నచ్చలేదా? ఏంటి బాబన్నా ఇంకోసారి? ఐరన్ లేదని నచ్చలేదా? ఫీల్ అయినావా? అయ్యో అడ్జస్ట్ అవ్వాలరా. వీడెవడో వౌరక్షణ చేస్తున్నాడు, చెల్లి ఆర్టిస్టా. అమ్మా ఎంత క్యూట్ ఉన్నావురా.
ఇంకా కొత్తది మొన్న కొన్నది ఉంది కదా షాపర్ స్టాప్ లో. వద్దు, అది 4000 పెట్టి తీసుకున్నా. ఏమైతుంది దానికి, అన్ని వేసేస్తావు కదా, దాంతోనే ఉండిపోతున్నావు కదా. ఇంకా ఇగో ఇలా వేసావనుకో, నేను సమ్మర్ మొత్తం హాలిడేస్ మొత్తం నీ దగ్గరే ఉంచుదాం అనుకున్నా. దీన్ని చూస్తుంటే, నిన్ను చూస్తుంటే నాకు ఒక 2 డేస్ ఉంచితే చాలు, మళ్ళీ పంపించేద్దాం అనుకుంటున్నాను. నేను దీన్ని ఇయ్య, ఇది నాతోటే ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాం అనుకో, అది అక్కడ ఏడుస్తుంది, నేను ఇక్కడ ఏడుస్తుంది. నీకు నేను అంటే బాగా ఇష్టం మమ్మీ. ఏది ఒకసారి చెప్పమని చెప్పు. చెప్పు, తగ్గించుకుంటే మంచిది. అది చూసారా, ఇప్పుడు ఎడ్ చేస్తా అన్నది కదా, అందుకని మీకు చెప్పాల్సి వస్తుంది. అవునంది. ఏం మాట్లాడుతున్నావురా తీసుకొని? ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా, అందరు కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు తప్పి మీ పప్పిని చూపించండి, పప్పిని చూపించండి అని. యాక్చువల్గా ఇవో ఇది వచ్చాక చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఎంతో మీరు ఇంతసేపు ఇలానే కంప్లీట్ దాంతోనే ఉండడం, దానికి అడిక్ట్ అయిపోవడం, ఇంకా తినకపోవడం, చదవకపోవడం, స్కూల్ నుండి రాగానే వెంటనే దాంతోనే ఉండడం, అలా అయిపోయేసరికి సహృద సహృదనే మర్చిపోవడం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా, బాగా అడిక్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించి, మళ్ళీ అప్పుడు అది చాలా చిన్నది కదా, సో దాన్ని హ్యాండిల్ చేయడం కానీ ఇష్టం వచ్చినట్టు పాపం అది కేరింగ్ గా ఉంటుంది, కానీ ఎక్కడో బాగా అడిక్ట్ అయిపోతుంది అని అంటే నాకు భయం వేసింది ఒక్కసారిగా, అది లేకపోతే దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి. తినకపోవడం కూడా అసలు అలా అయ్యేసరికి నేను ఏం చేశానంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొంచెం అని చెప్పేసి, షూట్స్ బిజీలో ఉండి కూడా మేము లేనప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం చూసుకోవడానికి కూడా ఎవరు లేకుండా ఉండే, అదొకటి కూడా రీజనే. సహృదని మొత్తానికి ఒప్పించేసి కన్విన్స్ చేసేసి ఫైనల్లీ అయితే దీన్ని అమ్మవారింటి కాడ ఉంచాము. మేబీ వాళ్ళ దగ్గర ఉంటేనే ఇది ఇంత హెల్దీగా ఉందేమో అనిపించింది నాకు. ఇది పడుకుంటుంది మంచి ఇంకా, కానీ సహృద అయితే పాపం రోజు వీడియో కాల్ చూసుకోవడం, ఫోన్ చేయడం, అలా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు దాంతో స్పెండ్ చేయడం మంచి హ్యాపీగా 2 డేస్ 3 డేస్ వెళ్తే అలా అయిపోయింది. ఇప్పుడైతే ఇది ఇంత పెద్దగా అయిపోయింది, చాలా హెల్దీగా ఉంది. సహృద అయితే ఓకే, వచ్చినప్పుడు ఆడుకుంటుంది కాబట్టి హ్యాపీ. సహృద ఏం చేసింది, పప్పి గురించి వచ్చిన కామెంట్స్ అన్నీ నాకు చూపించేసి ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను ఏం చెప్పాలి వాళ్ళకి అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేసింది. నువ్వు ఇప్పుడు అమ్మమ్మంటికి వెళ్తున్నావు అంటే పప్పిని మనతో తీసుకొస్తా అంటేనే నేను వస్తాను అని చెప్పేసి పెట్టేసింది. అవును ఫ్రెండ్స్, అప్పుడు మీరు కమెంట్ చేశారు కదా, సహృద నేర్పించకండి, సహృదకి పప్పి కావాలన్నారు కదా కొనియండి అనేసి. అంటే మమ్మీ ఆ కమెంట్స్ చూసి సరే అనేసి నన్ను నేర్పించకూడదు అనేసి ఈ ఫ్రూటీని కొనిచ్చింది. అండ్ అది ఎస్పెషల్లీ మీ వల్లనే. మళ్ళా ఇప్పుడు మీరు ఇప్పటిదాకా పప్పి గురించి కమెంట్ చేస్తున్నారు, ఎట్లుంది ఏంటి బాగుంది ఒకసారి మాకు మళ్ళీ చూపించండి అనేసి కింద కమెంట్స్ పెడుతున్నారు కదా ప్రతి వీడియోకి. సో అది ఆ కమెంట్స్ మా మమ్మీకి చూపించాను ఇలా అంటున్నారు అనేసి, సరే పప్పిని తీసుకొద్దాం అనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పిని తీసుకొచ్చాము. ఇదంతా మీ వల్లనే, మళ్ళీ మీరు కమెంట్స్ పెట్టడం, పప్పిని తీసుకురావడం, మళ్ళీ పప్పితో నేను ఆడుకోవడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ ఆల్. పార్క్లో దిగింది మే, దాంతోనే టైం స్పెండ్ చేస్తుంది. అరే మా అమ్మ ఇది వింటలేదు మాట. వినదు, అది వినదు, నువ్వు వినవు నా మాట. వినా వినా. ఏ ఫుటే, అసలు ఒక్క దగ్గర ఉండట్లే, మూతికంతా ఊసుకుంటున్నావు ఫ్రూటీ. మంచిగా చదవాలి, మంచిగా రాయాలి.